అనేవాళ్ళు. ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను ఒక 2 వీక్స్ వెళ్ళానమాట మా స్వగ్రామానికి వెళ్ళాను. అక్కడైతే ఇంకా నేను వచ్చేసరికల్లా ఇక్కడ కొన్ని చాలా చాలా మంది పిల్లలు పుట్టేసేశారు, చాలా చాలా వింతలు జరిగిపోయినాయి అనమాట. సో నేను అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఎవరికైతే మనం రింగ్ వేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళకి రింగులు కూడా వేస్తూ ఈ వీడియో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వెల్ ప్రిపేర్డ్ కాదు దానికోసమే అనమాట, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ అవ్వకూడదు కదా వీడియోస్, దానికోసం అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో సిస్టమ్ తీస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అని ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయండి. ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, ఆ వీడియోస్ని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు. అంటే లాస్ట్ వరకు కూడా చెప్పండి, చూసారనుకోండి మీకు ఏమైనా కానీ యూస్ఫుల్ టిప్ దొరికేస్తుంది అనమాట. అయితే ఇక్కడ నాకు మనం వీడియోలో మనం ఫస్ట్గా మనం చూసేది ఎవరినంటే మన చైనీస్ అవుల్ వాళ్ళని చూద్దాము. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారని చూద్దాం, వాళ్ళకి రింగ్ చేయొచ్చో లేదో కూడా చూసేద్దాం. సరేనా రండి. అవునా, ఇక్కడ మన చైనీస్ అవుల్ ఉంది కదా, మన చైనీస్ అవుల్కి 2 పిల్లలు అనమాట. అయితే ఈ చైనీస్ అవులు ఎవరెవరంటే బా, ఒకటి వచ్చేసేమో వైట్ మీద బ్లాక్ షేడ్ ఉంది, ఇంకోటేమో బ్రౌన్ కలర్ అనమాట. నేను వీళ్ళిద్దరిని ఎందుకు ఇట్లా వేసాను తెలుసా, ఈ బ్రౌన్ ఇద్దరు కూడా ఫీమేల్ అనమాట. అయితే నేను దాన్ని ఫీమేల్ అయితే వాటిని మార్చాను అనమాట, నేను మార్చి వేసాను అనమాట. వేసేసరికి చక్కగా పిల్లలు పుట్టినాయి. ఇంతకు ముందు ఉన్నదైతే చైనీస్ అవులు దీని జోడికి అది గుడ్లు పెట్టట్లేదు, అది ఇంకా చిన్నది అనుకుంటా, పెద్దది నా మీద కొంచెం కూర్చుంటుందా అదే అనమాట. ఇంకా అందుకే నేను వాళ్ళిద్దరిని వేసాను, చక్కగా పిల్లలు పుట్టాను అనమాట. దాన్ని తీసేసి చూపిస్తాను అండి. పిల్లేనమాట, నా దగ్గర పుట్టి పెరిగిన పిల్లే చూడండి. దీనికి ఏమన్నా మై వరల్డ్ ఇది కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను అనుకోలేదు, లేకపోతే నేను మాకు మీకు క్లియర్గా చూపించేదాన్ని. దీనికి అనమాట దీంతో పాటు ఉన్నది మన బ్రౌన్ కలరు. ఈ బ్రౌన్ కలర్కి దానికి కలిపి మ్యాచింగ్లో ఏం పిల్లలు వస్తాయో ఏమో. రెండు బేబీస్ ఉన్నాయి అనమాట, ఈ చీక్స్ రెండింటిని కూడా బాగానే చూసుకుంటున్నాయి. ఏ కలర్లో వస్తాయో ఏమో మనం ముందు ముందు చూద్దాం. ఇంకా రింగ్ పెట్టడానికి టైం అవ్వలేదు దీనికి, దీనికి రింగ్ పెట్టడానికి రింగ్ పెట్టట్లేదు. పక్కనే ఉన్న వాళ్ళు కూడా గుడ్లు పెట్టేసి పొదగడానికి రెడీగా ఉన్నారనమాట. ఈ కింద నుంచి మన ఫ్యాంటైల్ వాళ్ళకి ఎవరికి కూడా ఇంకా పిల్లలు కొత్తగా ఏం రాలేదు, నేను మార్చి పెట్టాను. కొంతమంది కొన్ని గుడ్లు పిల్లలు అయినాయి అనమాట, కానీ ఎట్లా ఉంటాయో ఏమో తెలియదు నాకు, నేను ఎందుకంటే నేను మర్చిపోయాను. ఇక్కడొచ్చేసి మనకి శాటన్ అనమాట ఉన్నది. అయితే దీనికి దీని దగ్గర ఉన్న ఒక బేబీ ఎవరు అనేది మీరు దగ్గరకు చూడండి. అది ఏమైందంటే తెలుసా, దీంతో పాటు ఉన్న ఫీమేల్ నేను ఇంతకు ముందు గేసి ఇక్కడ క్లీన్ చేసుకుంటా ఉన్న టైంలో అది బయటకు వెళ్ళిపోయింది అనమాట. నేను ఇంకా పట్టుకోలేదు, నాకు టైం లేక తర్వాత పట్టుకునేస్తాను. ఇది సుభాష్ చెంది పిల్లలు మా పిల్లలు అనమాట ఉన్నది ఇక్కడ. అయితే నేను ఈ చెప్పడం మర్చిపోయాను, పైన ఇంకోటి ఉంది. సుభాష్ చెందికి 2 పిల్లలు ఉన్నారు, నేను చూపిస్తాను చూడు. 2 పిల్లల ఒక పిల్ల ఉంది అనమాట, నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారు వీళ్ళు బేబీని చూపిస్తాను చూడండి మీకు. మీ బేబీని దీనికి ఒక బేబీ ఉందన్నమాట. ఇది నేను చెప్పాను కదా మనము చక్కగా ఇది గుడ్డు పెట్టి ఫస్ట్ గుడ్డు పెట్టింది, తర్వాత నేను గుడ్డు మార్చేసాను, మార్చేసేసి నేను సాటర్ వాళ్ళకి పెట్టుకున్నాను అనమాట.
మళ్ళీ నెక్స్ట్ ఏమంటే ఇది మళ్ళీ గుడ్డు పెట్టింది కానీ ఒక గుడ్డు వచ్చింది మరి ఇంకో గుడ్డు పోయిందో ఏమో తెలియదు నాకు ఎందుకంటే నేను లేను కదా మా పనమ్మాయి మరి వాళ్ళే నేను అడగడం మర్చిపోయాను ఆవిడ మనం దీనికి రింగ్ వేసుకోవచ్చు అనమాట ఇలాగ ఉన్న బేబీస్ కి మనం రింగ్ వేయచ్చు సరే మన రింగ్ కూడా వేసేద్దామా దీనికి హోమర్ అనమాట ఇది నార్మల్ హోమర్ అయితే ఈ హోమర్కి రెండు పిల్లలు ఉన్నాయి ఇవి రెండింటిలో కూడా మనము పెట్టచ్చో లేదో చూద్దాం రింగ్ పెద్దగానే ఒక బేబీ చిన్నగానే ఉంది ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక ఈ ఫుడ్ వేసినప్పుడు ఈ పెద్దగా ఉన్న బేబీని మనం మార్చేయాలన్నమాట చిన్నగా ఉన్న బేబీని ఉంచేస్తే కనుక ఆ చక్కగా దానికి ఫస్ట్ ఫుడ్ కంప్లీట్గా కడుపు నిండా పెడుతుంది అయితే నేను ఇక్కడ లేను కదండి నేను ఊరికొచ్చాను కదా అందుకోసమేనా అనమాట నేను మార్చలేకపోయాను అందుకే ఒకటి పెద్దదైపోయింది ఒకటి చిన్నదైపోయింది అనమాట అనమాట మనకి టెయిల్ మార్క్ ఇచ్చేది టెయిల్ మార్క్ బేబీస్ని ఇచ్చేది వీళ్ళిద్దరేనమాట వీళ్ళకు ఒక బేబీ ఉంది మనకి ముఖ్య అనమాట వెరైటీ కలర్ దానికి వచ్చేసి ఒక బేబీ అనమాట మన రింగ్ వేసేసుకోవచ్చు బ్లాక్ బుకీ అనమాట మన బ్లాక్ బుకీ చూస్తున్న వాళ్ళు ఎవరు అంటే గనక మన బ్యూటీ హోమర్ బేబీ అనమాట మనం దాన్ని కూడా రిగ్గేసేసుకోవచ్చు యాక్చువల్గా ఏమైందో తెలుసా అండి నేను మీకు చెప్తున్నాను కదా దీని గురించి మన బ్లాక్ బుకీ గురించి ఆపోజిట్ లో ఉన్న మన బ్లాక్ ఫ్యాంటైల్ ఉంది కదా నేను ఫ్యాంటైల్కి ఎవరికి పిల్లలు లేరనుకున్నాను నేను సరిగ్గా చూడలేదు అనమాట అయితే అది ఫీడ్ ఇస్తుంది ఏది మనకి టెయిల్ మార్క్ ఉన్నది ఒక పేరు ఇస్తుంది కదా వాళ్ళు అనమాట నేను ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు అనమాట చూడండి ఆ పక్కకి వెళ్ళి చూపిస్తాను ఉండండి మీకు తర్వాత ఫస్ట్ మనం దీనికి రింగ్ వేసేసుకుందాం రింగ్ అయిన నీ బేబీకి ఇక్కడ ఉన్నది మన బ్యూటీ హోమర్ బేబీ నుండి మీకు చూపించేది అయితే ఇది ఫాదర్ మదర్ ఎవరిలాగా ఉందో చూడండి ఏంటి సేమ్ వాళ్ళ మదర్ లా ఉంది అనమాట
మీ అందరికీ కూడా చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఒక బేబీ పెద్దగాను ఒక బేబీ చిన్నగాను ఉంటే ఏ విధంగా మనం ట్రీట్ చేసుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలి అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నేను ఇలా జరగడానికి గల కారణం నేను ఇక్కడ లేనని చెప్పాను కదండి, ఊరు వెళ్ళాను కదా. అయితే ఊరిలో అందరూ కూడా నన్ను ఈ ఆటోలో వెళ్ళినప్పుడు కానీ బస్సులో వెళ్ళినప్పుడు కానీ చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు ఎక్కడ పని చేస్తున్నారండి అని అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని నేను కూడా ఇంకొక వీడియోలో చేస్తానులేండి. ఇంకా ఇంకొక కొత్త వీడియోతో కొత్త మెంబర్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.